Hello friends, welcome back to Vijaya Stitching. Friends, ee roju nenu maamoolu saada blouse ni ye vidhanga princess cut la kutukovala chupistunnanu. Aithe cutting vachesi normal cutting kaani dinni princess cut la kutte vidhanam ippudu chuddam. Friends, munduga lining cutting cheskundamu. Lining vachesi ila nenu double lo teeskunnanu. Rendu front lo okke sari cutting cheskovali kabatti ila lining teeskunnanu. లైనింగ్ కూడా ఉతికి ఆరేసానండి, నీళ్ళల్లో తీసివేశాను. తర్వాత ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. అయితే ఫ్రెండ్స్, నేను ముందుగానే బ్యాక్ అనేది కటింగ్ చేశాను. దాని యొక్క వీడియో నేను ముందుగానే మీకు అప్లోడ్ చేశానండి. కావాలంటే దీని యొక్క లింక్ వచ్చేసి నేను లాస్ట్లో ఇస్తాను. ఇది కూడా ప్యాటర్న్ చాలా బాగుందండి. మంచిగా ఇట్లా డిజైన్ వేశాను, మోతీస్ కుట్టాను. అది కూడా పైపింగ్ ఎలా కుట్టాలో కూడా ఈజీ మెథడ్లో ఆ యొక్క వీడియోలో చూపించాను. ఆ వీడియో చూడని వాళ్ళ కోసమే లాస్ట్లో లింక్ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో దాని యొక్క లెంత్ని బట్టి ఫ్రంట్ కూడా కటింగ్ చేసుకుందాం. బ్యాక్ వచ్చేసి నేను 16 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు పై సైడు ఒక లైన్ వేసుకోవాలి. పై సైడు ఎగుడు దిగుడుగా ఉంది కదా, స్ట్రైట్ లైన్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం ఫుల్ లెంత్ అనేది తీసుకోవాలి. నేను బ్యాక్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రాగా బ్యాక్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ తీసుకుంటున్నాను. మొత్తం కలిపి నేను 17 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు ఎంతైతే బ్యాక్ తీసుకుంటారో దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. నెక్ యొక్క విడ్త్ వచ్చేసి నేను 2.5 ఇస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. మొత్తం కలిపి ఇక్కడ ఫోల్డింగ్లో నేను 5.5 ఇస్తున్నాను. ఆ తర్వాత ఆర్మ్ యొక్క డౌన్ అంటే చంక రౌండ్ కోసమే ఇక్కడ నేను 6 ఇంచెస్ ఇస్తున్నాను. ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. తర్వాత చెస్ట్ వచ్చేసి 42 అండి, అంటే 4వ భాగం వచ్చేసి ఇక్కడ 10.5. ఆ తర్వాత 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి ఈ విధంగా. తర్వాత ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పై సైడ్ నుంచి ఎంత తీసుకున్నామో కింది సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ వేసుకొని ఒక బాక్స్ టైప్ లెక్కల లైన్ వేసుకోవాలి. అంటే మొత్తం ఎక్స్ట్రాతో కలిపి 12.5 వచ్చింది. అదేవిధంగా కింది సైడ్ వరకు స్ట్రైట్ లైన్ వేసుకోవాలి 12.5. ఇక్కడ కార్నర్లో 1 ఇంచ్ కంటే తక్కువగా 1/4 ఇంచు అంటే 2 పాయింట్లు తక్కువగా ఇలా మార్క్ వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఫ్రంట్కి 1/4 ఇంచు కనుక ఇచ్చుకున్నామంటే మనకి ఇక్కడ షేప్ చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రౌండ్గా ఇచ్చుకోవాలి. తర్వాత ఫ్రంట్ యొక్క నెక్ వచ్చేసి నేను 7 ఇంచెస్కి ఇస్తున్నాను. ఇది క్రాస్ కటింగ్ కాదు, మామూలుగా కటింగ్ కాబట్టి నేను 7 ఇంచెస్ ఇచ్చాను. క్రాస్ కటింగ్ కనుక అయితే ఒక 1/2 ఇంచు తక్కువగా ఇచ్చుకోవాలి. మామూలు కటింగ్ ప్లెయిన్ కటింగ్ కాబట్టి నేను 7 ఇంచెస్ వేసి ఇక్కడ నేను రౌండ్ షేప్ అనేది ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం మార్కింగ్ అనేది వేసుకున్నామో అదేవిధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా లైనింగ్ కటింగ్ చేసుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం ఇలా కటింగ్ చేసుకొని మీకు చూపిస్తాను. ఇలా మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో ఆ ప్రకారంగా నేను కటింగ్ చేసుకున్నాను. మీకు కనుక బ్యాక్ ఉక్స్ కనుక అయితే ఇక్కడ ఫ్రంట్లో మనము ఫోల్డింగ్ ఉంది కదా, అదనేది మీరు అలాగే ఉంచుకోవాలి. ఇక్కడ ఒకవేళ ఫ్రంట్ ఓపెన్ కనుక అయితే అక్కడ అనేది మనం ఓపెన్ అనేది చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 16 ఇంచెస్కి లైన్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 4 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోండి. అటు సైడ్ కూడా 3 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకొని షేప్ పట్టి యొక్క షేప్ అనేది ఇక్కడ వేసుకోవాలి కొంచెం ఇలా క్రాస్గా. తర్వాత దాని కిందనే మళ్ళీ ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ వేసుకొని ఇప్పుడు మనం 1/2 ఇంచ్కి వేసుకున్నాం కదా, అక్కడ మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క 1/2 ఇంచ్ అనేది మనకు స్టిచ్చెస్ కోసమే పోతుంది, అందుకే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా వేసుకోవాలి. ఇదే ప్రకారంగా ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అంటే మన యొక్క బ్లౌజ్ ఏదైతే ఉంటుందో దానిని నేను కటింగ్ చేసుకొని దాని ప్రకారంగానే ఈ రెండింటిని మనము స్టిచ్ కూడా నేను చేసి చూపిస్తాను. ఆ తర్వాత ప్రిన్సెస్ కట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, నేను ఇలా కటింగ్ చేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ను కటింగ్ చేసి ఈ యొక్క లైనింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా దీనికి నేను స్టిచ్ వేసుకున్నాను. తర్వాత ఎక్స్ట్రా యొక్క పీసెస్ ఏవైతే సైడ్కి ఉంటాయో ఆ యొక్క ఎక్స్ట్రా కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఎప్పటికైనా సరే మన యొక్క లైనింగ్ ఏదైతే ఉంటుందో అది మనం పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇలా ఫిక్స్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఇలా స్ట్రైట్గా పట్టుకుంటూ 10 ఇంచెస్కి ఒక మార్క్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇది మన అప్పర్
బ్రష్ యొక్క మార్క్. తర్వాత ఇక్కడ సైడ్ నుంచి 4 ఇంచెస్కి ఇంకొక మార్క్ అనేది వేసుకోవాలి. ఇది 10½ అంటే 42 ఇంచెస్ కాబట్టి, లేకపోతే 3½ వేసుకోండి తక్కువ సైజ్ కనుక అయితే. అదేవిధంగా ఇక్కడ కింది సైడ్ కూడా వేసుకొని 4 ఇంచెస్కి స్ట్రైట్ లైన్ ఒకటి వేసుకోండి, ఆ 10 ఇంచెస్కి కలిసేటట్టుగా ఇలా. తర్వాత ఈ యొక్క మార్క్కి అటు ఇటు 1 ఇంచ్కి ఒక మార్క్ వేసుకుని, అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ మార్క్ వేసుకొని, ఇప్పుడు పైన ఆర్మ్ దగ్గర చంక దగ్గర ఇలా బాక్స్లా వచ్చింది కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి, అంటే 1/2 ఇంచ్ అటు సైడ్కి ఇలా ఒక మార్క్ వేసుకోండి. చూడండి నేను మార్క్ ఎక్కడ వేశానో. ఇప్పుడు ఇక్కడ నుంటున్న ఈ యొక్క మార్క్ని కవర్ చేస్తూ ఆ మార్క్ వరకు ప్రిన్సెస్ కట్ షేప్లో ఇలా ఇచ్చుకోవాలి. చూడండి ఈ విధంగా 10 ఇంచెస్ కలుపుకున్నాం ఇక్కడ నుంచి. తర్వాత ఇటు నుంచి ఇటు తీసుకెళ్తూ అక్కడికి ఇలా క్రాస్గా లైన్ కలుపుకోవాలి. ప్రిన్సెస్ కట్ మోడల్లో ఇలా లైన్ కలుపుకోవాలి. తర్వాత ఇది లైనింగ్ కాబట్టి కొంచెం షేక్ కాకుండా ముందుగా ఒక రఫ్ స్టిచ్ అనేది ఇక్కడ వేసుకోవాలి. మామూలుగా రఫ్ స్టిచ్ వేసుకొని, అంటే రెండింటిని కొంచెం ఫిక్స్ చేస్తూ ఒక స్టిచ్ అనేది వేసుకొని చూపిస్తాను. చూడండి ఇలా స్టిచ్ వేశాను. ఇప్పుడు కింది యొక్క డాట్ వేసుకోవాలి. మనం ఈ విధంగా పట్టుకుంటూ 1 ఇంచ్కి మనం మార్క్ వేసుకున్నాం కదా లైన్ కట్టు ఇటు, అదేవిధంగా క్రాస్గా ఇక్కడ ఆ 10 ఇంచెస్కి డాట్ వేసుకున్నాం కదా, అంతవరకు మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా అంతవరకు స్టిచ్ వేసి ఆపుకోవాలి. తర్వాత ఈ యొక్క క్లాత్ని ఓపెన్ చేసుకుని, ఇప్పుడు చంక దగ్గర నుంచి మనము ఇలా కొంచెం క్రాస్గా రౌండ్ షేప్లో ఇచ్చుకున్నాం కదా, చూడండి ఈ విధంగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ విధంగా ఆ యొక్క మార్క్ ఏ విధంగా అయితే వేసుకున్నామో దాని ప్రకారంగా క్లాత్ను పట్టుకుంటూ స్టిచ్ అనేది ఎక్కడ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్లో నుంచి ఇలా కుడుతూ సైడ్కి వచ్చేసరికి పల్చగా స్టిచ్ అనేది రావాలి. చూడండి నేను ఇలా కొంచెం క్రాస్గా తిప్పుతూ ఆ యొక్క షేప్ కూడా అలా వచ్చేటట్టుగా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత ఒకసారి డబుల్ స్టిచ్ అనేది మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. చూడండి ఈ విధంగా షేప్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ మనకు డాట్కి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం కటింగ్ చేసుకుందాము, లేకపోతే అది స్టిచ్చింగ్ వేసేటప్పుడు కొంచెం లాగేసినట్లు ఉంటుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ కట్ చేసుకొని, ఇప్పుడు మనం ఏదైతే ప్రిన్సెస్ కట్ యొక్క క్లాత్ కుట్టామో అది బయట సైడ్కు పెట్టుకుంటూ, ప్రిన్సెస్ కట్ సైడ్కు పెట్టుకుంటూ పై సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అటు సైడ్ బ్లౌజ్ మీదకి కాకుండా ప్రిన్సెస్ కట్ మీదకి స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ కూడా వేసుకుందాము. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక ఫింగర్ అంటే ఒక 1/2 ఇంచ్ కిందకి ఒక మార్క్ వేసుకొని ఇక్కడ ఒక సైడ్ డాట్ అనేది వేసుకోవాలి. మన ఉక్సుల పట్టి కాజల పట్టి దగ్గర ఉంటుంది కదా, ఆ యొక్క డాట్ అనేది వేసుకోవాలి. అది కూడా నేను 2½ ఇంచెస్కి ఇలా 1/2 ఇంచ్ విడ్త్లో మనము ఇలా క్రాస్గా డాట్స్ ఏ విధంగా అయితే వేసుకుంటామో ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి. అదేవిధంగా చంక దగ్గర కూడా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ యొక్క చంక దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కిందకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా 1 ఇంచ్ డిఫరెంట్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇక్కడ అంతవరకు ఒక డాట్ అనేది వేసుకోవాలి. మనము డాట్స్ ఎలా అయితే కొంచెం క్రాస్గా వేసుకుంటామో ఆ విధంగా పై సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటూ కిందికి వచ్చేసరికి చాలా పల్చగా రావాలన్నమాట. ఈ విధంగా క్రాస్గా లైన్ వేసుకొని దాని ప్రకారంగా మనము ఇక్కడ డాట్స్ అనేవి వేసుకోవాలి. చూడండి ఇలా డాట్స్ వేసుకున్నాము. తర్వాత మనము ఏ విధంగా అయితే మన షేప్ పట్టి కింది పట్టి కుట్టుకుంటామో ఆ విధంగా షేప్ పట్టి, ఉక్సుల పట్టి అయితే ఉక్సుల పట్టి, కాజల పట్టి అయితే కాజల పట్టి కుట్టుకోవాలి. చూడండి కప్పు చాలా అంటే చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనము చాలామంది మెజర్మెంట్స్ చేసుకొని ప్రిన్సెస్ కట్టు చాలామంది మాకు సరిగ్గా కుదరట్లేదు అంటుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు కుట్టిన తర్వాత చాలా బాగా వస్తుందని. మరి ఇది కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో, తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోను కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.